హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అనేది చూపించబోతున్నాను మనం రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ బ్యాటర్తోనే మనం ఎప్పుడూ ఇడ్లీలు దోశలు ప్రిపేర్ చేసుకొని తింటే బోర్లా ఫీల్ అవుతాం కదా అలాంటి బ్యా సేమ్ బ్యాటర్తోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మనం సేమ్ ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ తీసేసుకొని అందులో కొంచెం మైదాపిండి యాడ్ చేసేసుకోవాలి తర్వాత మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ అలాగే కొంచెం కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా ఉంటే వేసేసుకోండి కొంచెం ముల్లాకు కూడా వేసుకున్నాను నేను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఇంకా కారం వేసేసుకోండి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనకి ముందే ఇడ్లీ బ్యాటర్లో కానీ దోశ బ్యాటర్లో కానీ వేసేసుకుంటే మళ్ళీ ఎక్కువైపోతుంది కదా అందుకోసం అని చెప్పి సో ఈ విధంగా అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి బజ్జీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అలాంటి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మిక్స్ చేయాలి ఎలాంటి వాటర్ యాడ్ చేయకున్నా పర్లేదు సో ఆ విధంగా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ ఎక్కగానే ఇందులోకి మనం పునుగులు లాగా వేసుకోవాలన్నమాట సో మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకొని బాగా టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మనకి మెల్లమెల్లగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో మనం ఇలా టూ సైడ్స్ రొటే రొటేట్ చేసుకోవాలి సో ఇవి కొంచెం బోండా టేస్ట్ లానే వస్తుంది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది ఎప్పుడూ దోశ ఇడ్లీ ప్రిపేర్ చేసి ఇస్తే బోర్లా ఫీల్ అవుతూ ఉంటారు కదా అందుకోసమని ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే ఇష్టంగా తింటారు అందుకోసం అని చెప్పి ఇలా ఈరోజు ఈ రెసిపీ అనేది చూపించాను మీకు కనుక నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి సో ఫైనల్గా ఇలా వస్తాయి సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇవి కొంచెం పెద్దగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్న చిన్న బోండాల్లాగా ఉంటాయి పెద్దగా వేసుకుంటే ఏంటంటే లోపల మనకి మెత్త మెత్తగా ఉంటుంది క్రిస్పీగా కావాలంటే చిన్నగా వేసేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి సో ఇంతే ఇది ఈరోజు నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో